లేవియకాండము 19వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు. మీరు పోత విగ్రహములను చేసుకునకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలెను. మీరు బలినర్పించినాడైనను మరునాడైనను దాన్ని తినవలెను. మూడవ నాటి వరకు మిగిలియున్న దానిని అగ్నితో కాల్చివేయవలెను. మూడవ నాడు దానిలో కొంచెమైనను తినిన ఎడల అది హేయమగును, అది అంగీకరింపబడదు. దానిని తినువాడు తన దోష శిక్షను భరించును. వాడు యెహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరచెను. వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. నీ పొరుగువాని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదు, కూలి వాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు, చెవిటివాణ్ణి తిట్టకూడదు, గ్రుడ్డివాణి ఎదుట అడ్డము వేయకూడదు. నీ దేవునికి భయపడవలెను. నేను యెహోవాను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు. బీదవాడని పక్షపాతము చేయకూడదు. గొప్పవాడని అభిమానము చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. నీ సహోదరునికి ప్రాణహాని చేయ చూడకూడదు. నేను యెహోవాను. నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. కీడుకు ప్రతికీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమింపవలెను. నేను యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరింపవలెను. నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలియనీయకూడదు. నీ పొలములో వేరువేరు జాతుల విత్తనములు చల్లకూడదు. బొచ్చును నారయు కలిసిన బట్ట వేసుకొనకూడదు. ఒకనికి ప్రదానము చేయబడిన దాసి వెలయిచ్చి విమోచింపబడకుండగా నేమి, ఊరక విడిపింపబడకుండగానేమి, ఒకడు దానితో శయనించి వీర్యస్ఖలనము చేసిన ఎడల వారిని శిక్షింపవలెను. అది విడిపింపబడలేదు గనుక వారికి మరణశిక్ష విధింపకూడదు. అతడు అపరాధ పరిహారార్థ బలిని అనగా అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలును ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధికి తీసుకొని రావలెను. అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాప పరిహారార్థ బలియగు పొట్టేలు వలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. దీని వలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును. మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రముగా ఎంచవలెను. వాటి కాపు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి 3 సంవత్సరముల వరకు మీకు అపవిత్రముగా ఉండవలెను. వాటిని తినకూడదు. 4వ సంవత్సరమున వాటి ఫలములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతియాగ ద్రవ్యములగును. 5వ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును. నేను మీ దేవుడనైన యెహోవాను. రక్తము కూడినదేదియు తినకూడదు. శకునములు చూడకూడదు. మంత్రయోగములు చేయకూడదు. మీ నుదుటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు. నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు. చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు. పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. మీ దేశము వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతో నిండకయు ఉండునట్లు నీ కుమార్తె వ్యభిచారిణి అగుటకై ఆమెను వేశ్యగా చేయకూడదు. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను.
నా పరిశుద్ధ స్థలమును మన్నింపవలెను. నేను యెహోవాను. కర్ణ పిశాచి గల వారి దగ్గరకు పోకూడదు. సోదెగాండ్రను వెదకి వారి వలన అపవిత్రత కలువ చేసుకునకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. తలనెరసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను. నేను యెహోవాను. మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించినప్పుడు వానిని బాధింపకూడదు. మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలెను. నిన్ను వలె వానిని ప్రేమింపవలెను. ఐగుప్తు దేశములో మీరు పరదేశులై ఉంటిరి. నేను మీ దేవుడనైన యెహోవాను. తీర్పు తీర్చినప్పుడు కొలతలో గాని తూనికలో గాని పరిమాణములో గాని మీరు అన్యాయము చేయకూడదు. న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకుండవలెను. నేను ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను. కాగా మీరు నా కట్టడలన్నిటినీ, నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. నేను యెహోవాను.